హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఎం తెలుగు ఇన్ఫో 3.0. సో ఈ వీడియోలో ఏపీ 8th క్లాస్ FA-1 ఎగ్జామ్స్ 2024-25 గాను హిందీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పేపర్ అయితే చూద్దాము. సో పేపర్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఇది బాగా ప్రిపేర్ అవ్వాలి. సో గైస్, ఎవరైతే 8th క్లాస్ స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోండి. అలాగే ఇంకా ఈ వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. సో ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదు, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. సో మీకు ఎగ్జామ్స్ టైంలో ఇంపార్టెంట్ పేపర్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో మీకు పేపర్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. చెప్పాను కదా, ఈ వీడియో డిస్క్రిప్షన్ ఇంకా కామెంట్ సెక్షన్లో 2 చోట్ల లింక్ అయితే ఇచ్చాను అనమాట. సో మీకైతే చూసుకోండి ఒకసారి. సో తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే పేపర్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి లేటెస్ట్ మోడల్ అనమాట. సో ఈ పేపర్లో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. గ్యారంటీగా మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, నిమ్మల్ లిఖిత్ ప్రశ్నకి ఉత్తర్ లిఖి అన్నాడు. సో ఏంటంటే మనకి ఇక్కడ 2 క్వశ్చన్లు అయితే ఇచ్చాడనమాట. సో ఒక్కొక్క క్వశ్చన్ కూడా 3 మార్క్స్ అయితే క్యారీ చేస్తుంది. తర్వాత 3rd రోమన్ చూసుకున్నట్లయితే మనకి శుభ కవిత సారాంశ అప్నే శబ్దమే లిఖి అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే శుభ కవిత అనే సారాంశాన్ని మీ యొక్క ఓన్ వర్డ్స్లో అయితే చెప్పమని చెప్పేసి అక్కడైతే అడుగుతున్నాడు అనమాట. సో 5 మార్కులకి అయితే ఇచ్చాడండి. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇది. సో ఏంటంటే మనకి అంటే మీరు క్వశ్చన్ రాసేటప్పుడు ఏంటంటే అక్కడ ఆ లెసన్కి సంబంధించిన కవి ఎవరు, అంటే ఆ క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి ఇచ్చారు, ఆ కవి ఎవరు, ఏదైతే అన్నీ కూడా డీటెయిల్గా రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ అయితే వస్తాయి. లేకపోతే కొంచెం మార్క్స్ అయితే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత చూడండి, మీకు ఇంకా చూస్ ది కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఇచ్చారనమాట. సో మొత్తం కూడా 4 ఇచ్చారు. ఒక్కొక్క క్వశ్చన్ కూడా 1 మార్క్ అయితే క్యారీ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో అండర్లైన్ చేసిన దానికి మీరైతే అర్థాన్ని, లేకపోతే దానికి రేఖాంకిత శబ్దిక విలోమ పహచాన్ని, అంటే మనకేంటంటే ఆపోజిట్ వర్డ్స్, ఇవన్నీ కూడా మీరు కనిపెట్టాలన్నమాట. సో మ్యాక్సిమం పేపర్ అయితే ఇలా ఉంది. సో మీకు ఈ పేపర్ అయితే చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. సో ఇదన్నమాట. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసి వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.